నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ రూల్ నంబర్ ట్వంటీ అతిక్రమించారు అనే దాని మీద శాఖాపరమైన విచారణ నిన్న జరిగింది వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో నిన్న నర్సీపట్నం ఆసుపత్రిలో జరిగిన విచారణకు ఆసుపత్రికి చెందిన వివిధ రంగాల ప్రముఖులు నిపుణులు ప్లస్ వైద్య విధాన పరిషత్ నుంచి కూడా వచ్చి విచారణ చేశారు వాళ్ళ దగ్గర స్పష్టంగా సుధాకర్ ఏం చెప్పారు అనంటే నాకు అవగాహన లేకుండానే అలా మాట్లాడాను ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని అయితే నేను అలా మాట్లాడలేదు తెలియక నేనేమైనా తప్పు చేసి ఉంటే నన్ను క్షమించండి అప్పుడు నాకు ఆరోగ్యం కూడా సరిగా లేకుండా అలా మాట్లాడాల్సి వచ్చింది అని చెప్పి నేను విచారణ అధికారి ముందే చెప్పినట్లు సుధాకర్ స్వయాన మీడియా ముందే చెప్పారు కూడా ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటి అని అంటే ఈ డాక్టర్ సుధాకర్ గారు ఇప్పుడే కాదు ఇంతకుముందు ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ప్రభుత్వానికి ఒక విన్నవించుకున్నారు అప్పుడు నాకు సరిగ్గా ఆరోగ్యం సహకరించక అలా మాట్లాడాల్సి వచ్చింది దీని వెనకాల మరి ఏ విధమైన కనుక ఉద్దేశము లేదు అని చెప్పి చెప్పారు పోలీసుల విచారణలోనూ అదే విషయం చెప్పారు కోర్టుకు అదే విషయం చెప్పారు ఇవన్నీ సుధాకర్ స్వయానా చెప్పినా కూడా ఆమె తెలుగుదేశం నాయకురాలు అనిత్తా ఏదో లేఖ రాసిందనే తాను దీని మీద విచారణ చేయాలి సిబిఐకి ఇవ్వాలని చెప్పి అడిగిందని చెప్పి హైకోర్టు సిబిఐకే ఇచ్చింది పోనీ ఇక్కడ సిబిఐకి ఇచ్చే అంతటి వ్యవహారం కూడా ఏమీ లేదు బేసిక్గా నేను మీరు రోడ్డు మీద న్యూసేన్స్ చేశామనుకోండి వచ్చి పోలీసులు వచ్చి తీసుకెళ్తారు సర్వసాధారణంగా జరిగేదే మనం ఇంకా కొంచెం అతి చేసామనుకోండి ఆ చేతులు పట్టుకుంటారు కాళ్ళు పట్టుకుంటారు ఎత్తుకొని తీసుకెళ్ళిపోతారు పోలీసులు వాళ్ళు చేసే పనే అది ఎన్నిసార్లు చూడలేదు మనం ఎన్ని దగ్గరలో ఎన్ని ఆందోళనల దగ్గర అయినా రోడ్డు మీద న్యూసేన్స్లైనా ఎన్ని పేపర్లలో ఎన్ని టీవీలలో చూడలేదు అలా చేశారు అక్కడ ఉన్న పోలీసులకు కూడా తాను డాక్టర్ అని అదిగో అట్లా ఆరోపణలు చేసిన వ్యక్తి అని సస్పెండ్ అయిన వ్యక్తిని ఇవన్నీ తెలియదు ఇవన్నీ తెలియకుండా ముఖ్యమంత్రిని అందరినీ బండభూతులు దిడుతూ ఉంటే మరి ఎవరైనా తీసుకెళ్ళకొని ఉంటారా తీసుకెళ్లారు ఇదంతా జరిగిన వ్యవహారమే హైకోర్టు ఏం చేసింది దీన్ని సుప్రీం సారీ సిబిఐకి ఇచ్చింది సిబిఐ ఏం చేసింది సుధాకర్ డాక్టర్ గారు చెప్పిందే కదా మరి ఇప్పుడు నేను డాక్టర్ సుధాకర్ అనాలో లేకపోతే దళిత డాక్టర్ అనాలో తెలియదు కానీ నేనైతే డాక్టర్ సుధాకర్ అని అంటాను అయితే సిబిఐకి కూడా తను అదే చెప్పాను నిన్న విచారణకు అదే చెప్పినప్పుడు సిబిఐ కూడా అదే విషయం చెబితే సిబిఐ వాళ్ళు అదే రిపోర్ట్ చేశారు అదే రిపోర్ట్ చేశాయి అనే వీడియోలు కనిపిస్తున్నాయి పోలీసులు అట్లా చేస్తున్నారు కుట్ర లేకుండా అట్లా చేస్తారా ఏందా అని చెప్పి హైకోర్టు సీరియస్ అయ్యి మళ్ళీ దాన్ని పక్కన పెట్టేసి మళ్ళీ అడిషనల్ డైరెక్టర్ స్థాయి అధికారితో విచారణ చేయించమని చెప్పి మూడు నెలలకు పోస్ట్ పోన్ చేసిందట నిన్ననే విచారణ జరిగింది మళ్ళీ నిన్ననే సుధాకర్ ఇలా చెబుతున్నారు సుధాకర్ ఏమో నాకు ఆరోగ్యం బాగాలేక ఏదో తెలిసి తెలియక అవగాహన లేక మాట్లాడదని చెప్పి ఆయన చెబుతుంటే ఒకవైపు ప్రతిపక్ష మీడియా ప్రతిపక్ష నాయకులు హైకోర్టు కూడా మరోవైపు ఏమో దీని మీద ఏమైనా కుట్రకోణం ఉంటేమో తేల్చండి అంటే ఓవరాల్ ఎపిసోడ్ చూసామనుకోండి కుట్ర అంటే కుట్ర ఎక్కడ కనిపిస్తుంది ప్రభుత్వమే తన మీద కుట్ర చేసుకొని నువ్వు మాస్కులు లేవని చెప్పి అవసరం లేకున్నా మాస్కుల ఇష్యూ సంబంధం లేకపోయినా నువ్వు ఆ విధంగా ఆరోపణలు చేసి వీడియో చేయమని చెప్పి ప్రభుత్వం చెప్పిందా ప్రభుత్వం సస్పెండ్ చేసిన తర్వాత నువ్వు తాగి రోడ్డు మీద ఇట్లా నానా హంగామా చేయి బట్ట బూతులు తిట్టు మొహం మీద ఎంగిలుంచు ఇవన్నీ చేయి నువ్వు అని చెప్పి మళ్ళీ ప్రభుత్వమే చేసి చెప్పిందా చెప్పాడ కానిస్టేబుల్ ఎవరైతే తనని ఎత్తుకొని వెళ్తే అఫ్ కోర్స్ తనను హ్యాండిల్ చేసిన విధానం యాక్సెప్ట్ కాదు దానికి సంబంధించిన పోలీసులను సస్పెండ్ చేశారు కూడా మరి అట్లా ఎతికెళ్ళిన ఆ పోలీసుల వెనకల ప్రభుత్వం ఉందా ప్రభుత్వం చెప్పి ఆయన అట్లా ఎత్తుకెళ్ళని చెప్పి ఉంటుందా మరి ఇందులో కుట్రకోణం ఏందో మనకు తెలియట్లేదు మరి పోని వీళ్ళు మళ్ళీ ఏం తెలుస్తారో అదన్నా చూడాలి ఓవరాల్గా దీనికి కర్త కర్మక్రియ అనేటువంటి సుధాకర్ గారే క్షమాపణలు చెప్పి నాదే తప్పు అని చెబుతూ ఉంటే మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఈ వర్షను ఎట్లా ప్రజెంట్ చేస్తున్నారు తెలుసా ప్రభుత్వమే భయపెట్టిస్తుంది ప్రభుత్వమే భయపెట్టించి అవన్నీ చెప్పిపిస్తుంది అన్నీ మీరే చెప్పండి రా ఇంకా